Hello everybody, welcome to our channel Bhavani Vendors. Friends, this video lo sweet shop style lo manam jalebi ni intlo ne easy ga 10 minutes lo instant ga chesukochu. Adi kuda crispy ga, juicy ga, chala super ga, sweet chesukochu. So aa process into ee roju mana video lo chuddam. Ee video ni skip cheyakunda complete ga chudandi, appude chinna chinna tips miss avakunda chustaru. First time chese vallu kuda easy ga cheseyochu. So friends, this is my video, jalebi, instant jalebi. This video ni skip cheyakunda complete ga chudandi. Nachite like cheyandi, mee friends and relatives ki share cheyandi. Friends, ippudu process lo kelipodam. First mixing bowl teeskoni andilo 1 cup maida pindi add cheskondi. Aa tarvata 1 tablespoon rice flour, BM pindi add cheskondi. BM pindi add cheskovali vallu manaku crispy ga untayi. Ka 1/2 teaspoon baking soda, vanta soda ni add cheyandi. Salt add cheskondi chitikedu. Ee sweet lo aina manamu koncham ina salt add cheyali. Tarvata perugu 1/3 cup add cheskondi. Manaku perugu add cheskovali valla ekku sipu gattiga untayi. తర్వాత మన కలర్ కోసం ఫుడ్ కలర్ ని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను. తర్వాత అవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా మనం స్పూన్ తో బాగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేయకూడదు, మనకు దోశ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ లూజ్ అయిపోతే మనకు జిలేబీలు సరిగ్గా రావు. కొన్ని కొన్ని వాటర్ ని పోసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి. స్పూన్ తో గాని విస్కర్ తో గాని బాగా కలుపుకోవాలి. బీట్ చేసుకొని ఒక కప్ పిండికి నాకు ఒక కప్పు కన్నా ఇంకా కొన్ని తక్కువే పట్టాయి వాటర్. మీరు కూడా పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మళ్ళీ పల్చగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో మనకు పిండి ఉండాలి. ఇదే కన్సిస్టెన్సీ మనకు ఈవెన్గా సూపర్గా వస్తుంది జిలేబీ. ఇంకా మరీ లూజ్ అయిపోతే కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఇది 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసాను నేను. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా 1/2 కప్ పెంచుకోవచ్చు. దాంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. మనకు ఆ షుగర్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయేలాగా కలుపుకుంటూ మనం పాకం రెడీ చేసుకోవాలి. మనకు థిక్ పాకం అవసరం లేదు, జస్ట్ మనకు స్టిక్కీగా కొంచెం జిగురుగా అయితే చాలు. ఎక్కువ అవసరం లేదు, మనకు పాకం ఏమీ రానవసరం లేదు. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మనకు ఇలాచీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 4 యాలకులని నలిపి యాడ్ చేసుకోవచ్చు. కలుపుతూ ఉండాలి షుగర్ని. ఇలా చిక్కబడినప్పుడు మనం ఆ యాలకులని యాడ్ చేసుకోవాలి. మనం ఇవి ఆప్షనల్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు, అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనకు టేస్ట్ బాగుండడానికి మాత్రమే ఇవి వేయడం వల్ల ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. అవి వేయకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 1/2 లెమన్ పిండుకోండి. మనకు పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసాక కూడా మరీ గట్టిగా అయిపోతుంది. సో అలా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే 1/2 లెమన్ పిండుకోండి. పిండుకొని మళ్ళీ పాకని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు జిలేబీలు వేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని 1 మినిట్ బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి.
ఇక్కడ నేను పాలకోవతో యూస్ చేసి జిలేబీలు వేసాను. మీరు కూడా పాలకోవతో యూస్ చేసి వేయచ్చు, లేకపోతే మనకు టమాటో కెచప్ బాటిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, క్లాత్తో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పాలకోవని పైన కట్ చేసి అందులో పిండి అనేది వేసాక పైన రబ్బర్ బ్యాండ్ వేసి కింద చిన్న హోల్ పెట్టుకొని మనం ఈజీగా జిలేబీలు వేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా ఎవరైనా చేసుకోవచ్చు. మనకు బాటిలే కావాలి, క్లాత్ వేయడం కొంచెం ఇబ్బంది, సో ఈ పాలక్ ప్యాకెట్తో అయితే ఈజీగా వేసేయచ్చు ఎవరైనా సరే. మనం రబ్బర్ బ్యాండ్ కొంచెం గట్టిగా వేసుకొని కింద చిన్న హోల్ పెట్టుకోవాలి, మరి పెద్దగా పెట్టుకోవద్దు. మనం పెట్టుకునే హోల్ని బట్టి జిలేబీ సైజ్ వస్తుంది. మనము పిండి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, నార్మల్ హీట్లో ఉన్న తర్వాత మనం జిలేబీలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి. అలా జిలేబీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ అవ్వాలి పిండి వేసేటప్పుడు ఆయిల్లో. మనం జిలేబీలు వేసాక ఫ్లేమ్ అనేది మనం లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను, సో అవి మనకు పైకి వచ్చేస్తున్నాయి, సో అందుకనే మీకు చెప్తున్నాను ఆయిల్ మాత్రం ఎక్కువ పెట్టుకోకండి, జస్ట్ అవి మునిగేంత వరకే ఆయిల్ ఉండాలి. డీప్ ఫ్రైకి మాత్రం ఆయిల్ ఎక్కువ యాడ్ చేయకండి, జస్ట్ అవి మునిగేంత వరకు మనకు ఆయిల్ ఉంటే సరిపోతుంది. లైట్ కలర్ వచ్చాక మనం తీసుకొని ఆ జిలేబీని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకున్న తర్వాత వాటిని ఒక 2-3 మినిట్స్ పెట్టుకొని తీసేసుకుంటే మనకు జిలేబీలు రెడీ. చాలా స్వీట్గా సూపర్గా ఉన్నాయండి ఈ జిలేబీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్రంచీగా జ్యూసీగా సూపర్గా ఉన్నాయి. స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా జిలేబీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ కానీ పిల్లలకి స్నాక్స్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా 10 మినిట్స్లో ఈజీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. చాలా క్రంచీగా సూపర్గా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.